నమస్తే అండి, నేను మీ గాయత్రి గుప్తా. ఒక చిన్న మాటలో ఈరోజు నేను ఫెమినిజం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. వై స్పెసిఫికలీ ఫెమినిజం అంటే, ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం చాలా వరల్డ్ వైడ్గా కూడా వాయిస్ వినిపిస్తుంది, మాట్లాడుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. కాకపోతే ఫెమినిజం అనేది ఎంతవరకు మనం అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది. చాలా వరకు కూడా అండ్ సూడో ఫెమినిస్ట్లని, ఫేక్ ఫెమినిస్ట్లని అలా చాలా పేర్లు వస్తున్నాయి. ఫెమినిజం అంటే మెన్ హేటింగ్ అని కొంతమంది అర్థం చేసుకుంటున్నారు, ఫెమినిస్ట్ల వామ్మ అని కొంతమంది భయపడుతున్నారు. సో ఇలా ఒక ఫెమినిజం అనే ఒక ఇంపార్టెంట్ మూమెంట్ని మనం అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఎన్నో కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సో దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. సో ఫెమినిజం అంటే ఏంటి అసలు? చాలా ఇయర్స్ నుంచి కూడా ఇదొక మ్యాన్స్ అంటే పితృస్వామ్య వ్యవస్థ అయిన ఈ మొత్తం ప్రపంచంలో, ఇది ఒక ఇండియాలోనే కాదు, ఇట్స్ ఎవ్రీవేర్. సో ఇలాంటి పితృస్వామ్య వ్యవస్థ వల్ల చాలా మటుకు ఆడవాళ్ళు సబ్మిసివ్ అయిపోయారు, అణిచివేతకి గురయ్యారు. సో అణిచివేతకి గురైంది ఒకరు ఆడవాళ్ళేనా అని ఆలోచిస్తే కాదు, చాలామంది ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, LGBTQ+ కమ్యూనిటీ వాళ్ళందరూ ఉన్నారు, చాలామంది మగవాళ్ళు కూడా ఉన్నారు. ఇది మెన్ సొసైటీ, మెన్ డామినేటెడ్ సొసైటీ అనంత మాత్రాన ప్రతి ఒక్క మ్యాన్ డామినేట్ చేస్తాడని కూడా లేదు. సో ఈ పితృస్వామ్య వ్యవస్థకి ఎవరు అణిచివేతకి గురయ్యారు అని చూస్తే ప్రతి ఒక్కరు అయ్యారు. కొంతమంది మగవాళ్ళు అయ్యారు, ఆడవాళ్ళు అయ్యారు, డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్ వాళ్ళు అయ్యారు. ఎంతో డైవర్స్డ్ మెంటాలిటీస్ ఉన్న హ్యూమన్ బీయింగ్స్, ఎంతో డైవర్స్డ్ చాయిసెస్ ఉన్న హ్యూమన్ బీయింగ్స్ చాలామంది కూడా ఈ వ్యవస్థకి బానిసలు, ఎక్స్ప్లాయిటేషన్కి గురవ్వడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో ఫెమినిజంని మనం ఎలా చూడాలి, ఎంతవరకు చూడాలి, దాని అసలు యాక్చువల్ డెఫినేషన్ ఏంటి అంటే, ఈ అణిచివేతకి గురైన వాళ్ళ వాయిస్ వినిపించడానికి, వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేయడానికి, స్వాతంత్రంగా బ్రతకగలగడానికి వచ్చిందే ఫెమినిజం. సో మన పాపులేషన్లో ఏంటంటే, LGBTQ కమ్యూనిటీ కంటే కూడా ఫీమేల్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఒక ఫీమేల్ వాయిస్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి దీనికి ఫెమినిజం అనే మీనింగ్ ఇచ్చాం. ఫెమినిజం అంటే మ్యాన్ హేటింగ్ కాదు, ఫెమినిజం అంటే ప్రివిలేజ్ అసలుకే కాదు. ఫెమినిజం అంటే ప్రివిలేజ్ అసలు కాదండి, అది మన బేసిక్ రైట్స్ కోసం, బేసిక్ ఫ్రీడమ్ కోసం ఒక వాయిస్ కానీ, అదొక మూమెంట్ కానీ, ఇట్స్ నాట్ ఎ ప్రివిలేజ్. సో చాలామంది అమ్మాయిలకి తెలియకుండా నాకున్న ప్రివిలేజెసే ఫెమినిజం అని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం అలా చాలా జరుగుతుంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా నేను 2 కేసెస్ చూసాను ఆడవాళ్ళవి. ఆ కేసెస్ చూసిన తర్వాత మాట్లాడాలనిపించింది నాకు. సో ఆ కేసెస్ ఏంటంటే, ఒక అమ్మాయి ఇష్టం ఉన్నట్టు నార్త్లో కార్ యాక్సిడెంట్స్ చేసేసింది, వెళ్ళి సోల్జర్స్ వాళ్ళు వెళ్ళి ఏంటిది అని అడిగేసరికి బట్లిప్పైనా నేను అని బెదిరించడం చేసింది. సో ఆ ఒక వీడియోని తీసుకొని, ఆ అమ్మాయి సిచ్యువేషన్ తీసుకొని చాలా పేజెస్, ఎంతో ఇన్ఫర్మేషన్ని పంచే పేజెస్, ఎంతో పాపులర్గా ఉన్న పేజెస్ కూడా, దిస్ ఈజ్ ఫెమినిజం ఫర్ యూ, ఇది ఫెమినిజం అంటే, ఇలా ఉన్నారు ఫెమినిస్ట్లు అని చెప్పి ఒక ఆర్టికల్ ఈ మధ్య రొటేట్ అవుతూ ఉంది. రీసెంట్గా ఇంకొక అమ్మాయి అమేథీలో 2 అబ్బాయిలని 25 మంది గుండాలను పెట్టి కొట్టించింది. ఈ అమ్మాయిని కూడా ఫేక్ ఫెమినిజం, దిస్ ఈజ్ హౌ ఇది, ఇలా ఉంది మన దేశంలో ఫెమినిజం అంటూ చాలా మెమేస్ కానీ, ఈ మీమ్స్ కానీ, లేకపోతే ఈ ఆర్టికల్స్ కానీ షేర్ అవుతున్నాయి. ఇవి చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఫెమినిజం అది కాదండి, అది ఫెమినిజం కాదు. ఇంకొంతమంది ఏమంటారు, ఐఎస్ మన ఇస్రోలో పనిచేసే ఆడవాళ్ళ ఫోటోలు పెట్టి గోల్డ్ మెడల్స్ కొట్టిన మన హిమాదాస్ కానీ, పీవీ సింధు కానీ, ఇలాంటి మంచి మంచి ఇండియాకి పేరు తెస్తున్న ఎంతోమంది క్రీడాకారుల ఫోటోలు పెట్టి మన ఇస్రోలో వాళ్ళ సక్సెస్ అయిన ఆడవాళ్ళవి పెట్టి ఇది ఫెమినిజం అంటే ఇది కాదు అంటూ ఇలా కంపేర్ చేస్తే కూడా చాలా చూశాను. ఫెమినిజం అంటే బేసిక్గా ఇప్పుడు మన హిమాదాస్ వీళ్ళు, పీవీ సింధు కానీ, వీళ్ళందరు చాలా గర్వం అండి, లైక్ ఐ ఫీల్ సో ప్రౌడ్, వాళ్ళు మన దేశానికి ఎంతో మంచి పేరు తీసుకొచ్చారు. కానీ అది ఫెమినిజం కాదండి, అది విన్నింగ్. మగవాళ్ళు ఎలా పైకి గెలిచారో ఆడవాళ్ళు కూడా గెలిచారు. అంత ఈజీ కూడా కాదు వాళ్ళకి, దే డిడ్ చాలా కష్టపడి, చాలా నరకం చూసి ఆ పొజిషన్కి వెళ్ళారు. ఎవరికి సక్సెస్ అనేది ఈజీ కాదు, బట్ దట్ డజంట్ డిఫైన్ ఫెమినిజం.
అది ఫెమినిజం డెఫినేషన్ అయితే కాదు. ఎందుకంటే ఫెమినిజం అనేది బేసిక్గా వాయిస్లెస్ పీపుల్ కోసం ఉంది. ప్రివిలేజెస్, మినిమం హ్యూమన్ ప్రివిలేజెస్ ఎంజాయ్ చేయలేని వాళ్ళ కష్టాల కోసం ఉంది. సో మందు తాగడం ఫెమినిజమా, సిగరెట్ తాగడం ఫెమినిజమా, బరి తెగించి బతకడం ఫెమినిజం అంటే, ఫెమినిజం అంటే ఇది డెఫినేషన్ కాదు. ఫెమినిజం అంటే ఏంటి? ఇప్పుడు మందు ఉంది, సిగరెట్ ఉంది, ఇది ఆడవాళ్ళకి మంచిది కాదు, మగవాళ్ళకి మంచిది కాదు, కానీ అది చెడ్డదని తెలిసి మగవాళ్ళు సోషల్ ఫ్రీడమ్తో ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఆడవాళ్ళు అంతే ఫ్రీడమ్గా చేయగలగాలి. అది తప్పో ఒప్పో డిసైడ్ చేసుకునేది పర్సనల్ చాయిస్, అది వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, సొసైటీ కాదు. ఇప్పుడు మగవాడు సిగరెట్ తాగినా మందు తాగినా అది మంచిది కాదురా అని చెప్తారు, కానీ హోల్ జెండర్ని ఇన్సల్ట్ చేయరు. బట్ ఆడవాళ్ళ విషయంలో అది జరగట్లేదు, మందు మంచిది కాదు, సిగరెట్ మంచిది కాదు, అది వాళ్ళ చాయిస్. అంటే ఒక సోషల్ ఫ్రీడమ్, బేసిక్గా ఫెమినిజం ఈజ్ ఆల్ అబౌట్ సోషల్ ఫ్రీడమ్. ఒక మగవాడికి తన జీవితం అనుభవించడానికి కావాల్సిన ఫ్రీడమ్, హక్కు ఎంతైతే ఇస్తుందో ఆడవాళ్ళకి కూడా వాళ్ళ హక్కులు కావాలి అని చెప్పే వాయిస్, ఆ మూమెంట్ అనేదే ఫెమినిజం అండి. సో ఈ ఫేక్ ఫెమినిజం కానీ, సూడో ఫెమినిజం కానీ, ఇవన్నీ తర్వాత పుట్టుకొస్తున్నవి. ఇప్పుడు ఫెమినిజం అనే మాటను పట్టుకొని ఆ మాటని విచ్చలవిడిగా తన సెల్ఫిష్నెస్ కోసం వాడుకుంటున్న ఆడవాళ్ళు ఉన్నారు. అలా అని చెప్పి చెడ్డ ఆడవాళ్ళందరికీ కూడా ఫెమినిజం అని పేరు పెట్టి అదేదో భయంకరమైన భూతంలాగా ప్రొజెక్ట్ చేస్తున్న మగవాళ్ళు ఉన్నారు. సో దీన్ని ఇప్పుడు ఒక మంచి కోసం, ఒక సొసైటీలో అందరూ ప్రశాంతంగా ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తూ బ్రతకడాని కోసం వచ్చిన ఒక మూమెంట్ని ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెట్టి దాన్ని అసలు అర్థం లేకుండా చేసేస్తుంటే ఇవన్నీ చాలా బాధగా అనిపించింది నాకు. సో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఫెమినిజం అనేది ఒకరిని హేట్ చేయడానికి కాదు, ఒకరిని డామినేట్ చేయడానికి కాదు, మగవాళ్ళకి అగెన్స్ట్గా అసలే కాదండి. ఇది ఫైట్ అగెన్స్ట్ పెట్రియార్కీ, ఫైట్ అగెన్స్ట్ పితృస్వామ్య వ్యవస్థకి అగెన్స్ట్గా, అగెన్స్ట్గాను కూడా కాదు, అందులో కొన్ని సవరణలు తీసుకురావడానికి, ఈ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి బయటికి రావడానికి మాత్రమే అండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మర్ద్ అని ఒక మూమెంట్ స్టార్ట్ అయ్యిండే మధ్యలో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, అంటే మెన్ అగెన్స్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్, అంటే ఆడవాళ్ళ కోసం, ఆడవాళ్ళు అణచివేతకి గురైన ఆడవాళ్ళ కోసం నిల్చునే మగవాళ్ళు మన సొసైటీలో చాలామంది ఉన్నారు. అందులో మన ఫరాన్ అక్తర్ కూడా ఈ మూమెంట్ స్టార్ట్ చేసింది. సో నా ఫ్రెండ్స్ ఎంతోమంది అమ్మాయిలను ఎక్స్ప్లెయిట్, అంటే నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళలో అమ్మాయిలను ఎక్స్ప్లెయిట్ చేసిన వాళ్ళు కూడా మర్ద్ అని కార్ మీద స్టిక్కర్స్ వేసుకొని, బైక్ మీద స్టిక్కర్స్ వేసుకున్న వాళ్ళు చాలా చూశాను నేను. సో వాళ్ళు చూపించుకోవడం ఏంటంటే, మేము ఐ స్టాండ్ ఫర్ ఉమెన్, ఐ స్టాండ్ ఫర్ ఉమెన్ అగెన్స్ట్ రేప్ అని మాట్లాడతారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. సో మన సొసైటీ అనేది డైవర్స్డ్, ఎక్స్ప్లాయిటర్స్ చాలామంది ఉన్నారు, అటు మగవాళ్ళలో ఉన్నారు, ఆడవాళ్ళలో ఉన్నారు. సో నేనేమంటున్నానంటే, ఈ ఫెమినిజం అనే ట్యాగ్ ప్రతి ఆడవాళ్ళకి తగిలించి, చెడు జరిగిన వాటిలో కూడా వీటిని తగిలించి, ఆ ఫెమినిజం అనే ఒక మూమెంట్, అది చాలా ఇంపార్టెంట్ మూమెంట్ అండి, అది ఒక చాలా విలువైన మూమెంట్. దాన్ని అలా ఎవరికి పడితే వాళ్ళకి తగిలిచ్చేసి దాని పేరు పాడు చేయొద్దని విన్నపం నాది. సో దీని గురించి మాట్లాడాలని నాకు చాలా అనిపించింది. సో ఐ హోప్ మీకు ఇప్పటికన్నా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఫెమినిజం ఈజ్ నాట్ ఎట్ ఆల్ మ్యాన్ హేటింగ్, నథింగ్ టు డూ విత్ ఎక్స్ప్లాయిటింగ్ ఎనీబడీస్. అంటే ఒక అమ్మాయి ఫెమినిజం అంటే తన హక్కు గురించి మాట్లాడమే, కానీ ఇంకోరికి డామినేషన్ కానీ ఇంకోరికి ఎక్స్ప్లాయిట్ చేయడం మాత్రం అసలు హక్కు లేదు. సో దయచేసి ఫెమినిజం అనే మాట అమ్మాయిలు మాట్లాడినప్పుడు దాని విలువ తెలుసుకోండి, దాని అర్హతలు తెలుసుకోండి, ఎలా పడితే అలా ఎక్స్ప్లాయిట్ చేయకండి. ఎందుకంటే ఒక అమ్మాయిగా ఉండి మీరు ఫెమినిజం అనే మాట తగిలించుకున్నప్పుడు, మీరు కరెక్ట్ పనులు చేయలేకపోతే, అన్యాయాలు చేస్తూ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తే అది వేరే వాళ్ళకు కూడా నష్టమే అవుతుంది. సో ఇది ఒక విలువైన పేరుని, విలువైన దానిలాగానే చాలా గౌరవంగా వాడుకుందాం ఫెమినిజం అనే దాన్ని. సో ఫెమినిజం అంటే బేసిక్గా ఆడవాళ్ళకు ఒక్కరికే కాదండి, మన సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరి రైట్స్ గురించి పోరాటం, వాయిస్ రేజ్ చేయడం మాత్రమే. సో ఐ హోప్ మీ అందరికీ నా బాధ అర్థమైంది, ఐ హోప్ మీ అందరు కూడా పాజిటివ్గా తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే, ఇప్పుడు మనము మన సొసైటీలో ఏంటంటే ఆడవాళ్ళు ఎంత అవసరమో మగవాళ్ళు అంతే అవసరము. సో వీఆర్ సపోజ్ టు కో ఎగ్జిస్ట్, మనమంతా కలిసిమెలిసి ఉండాలి. ఒక మగ మనిషి అయినా ఆడ మనిషి అయినా సరే ఏలియన్స్లా కాకుండా, భయపడకుండా, ఒకరితో ఒకరు సేఫ్గా ఫీల్ అయ్యే సొసైటీ కావాలి మనకి. అంటే మనం మగవాళ్ళతో బ్రతుకుతాము, మగవాళ్ళ మధ్యలో బ్రతుకుతాము, ఆడవాళ్ళతో బ్రతుకుతాము, ఆడవాళ్ళ మధ్యలో బ్రతుకుతాము. ఈ బ్యాలెన్స్ రావాలి అంటే ఫెమినిజంని కరెక్ట్గా వాడాలి. ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే మేల్ డామినేట్ చేసినా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, ఆడవాళ్ళు ఫెమినిజం అనే మాట ట్యాగ్ని
కరెక్ట్గా యూజ్ చేయకుండా ఇంబ్యాలెన్సే అవుతుంది. సో మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే ఒకరి ఫ్రీడమ్ ఒకరు రెస్పెక్ట్ చేసుకోవాలి, ఒకరి ఒపీనియన్స్ని ఒకరు రెస్పెక్ట్ చేసుకోవాలి. మనకి ఇష్టం లేని ఒపీనియన్ అయినా సరే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఉంటారు, ఇది మన ఇష్టం ఉన్నట్టు ఉంటాం అనే ఒక్క సోషల్ ఫ్రీడమ్ మనం అర్థం చేసుకోగలిగితే, ఒక మనిషి లిబర్టీని మనం అర్థం చేసుకోగలిగితే దిస్ వరల్డ్ బి అ వెరీ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. మనం అందరం ఇదన్నీ అర్థం చేసుకొని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకున్న వాళ్ళం అయితేనే మనం ఒక ఫ్రీడమ్ సొసైటీ కానీ బ్రీదబుల్ సొసైటీ కానీ మన కోసం మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఏర్పరిచిన వాళ్ళం అవుతాము. సో ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్. మీకేమనిపించింది ఒక ఫెమినిజం గురించి, మీ ఒపీనియన్ ఏంటి, ఎలాంటి ఫెమినిజం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు ఫెమినిజం గురించి మీకున్న డౌట్స్ ఏంటి, ఇవన్నీ కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ ఫీల్ ఫ్రీ, మీకు ఏమనిపించినా పెట్టండి, తిట్టాలనిపించినా తిట్టండి, ప్రేమగా పెట్టాలనిపించినా పెట్టండి. ఐఎమ్ వెల్కమింగ్ యూ ఫర్ ఎనీ ఆఫ్ యువర్ ఒపీనియన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ తప్పకుండా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ లవింగ్ మీ ద వే యూ డూ ఆల్ ద టైమ్ అండ్ ఐల్ సీ యూ అగైన్. బాయ్. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.